మీ బిడ్డ చదువుకోవాలని మీరు నిజంగా కోరుకుంటే ఈ క్రింది కథనాన్ని పూర్తిగా చదవాలి. గౌరవనీయులైన పోషక మహాశయులకు నమస్సుమాంజలి. 2020-2021 విద్యా సంవత్సరం 2020 సెప్టెంబర్ 1 నుండి ప్రారంభమైంది. విద్యార్థులు వారి విద్యను కొనసాగించడానికి మేము వివిధ రకాల అనువర్తనాలు మరియు మీడియాతో డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ను అందించాము. పిల్లల సందేహాలను స్పష్టం చేయడానికి మరియు ఇంటి నుండి నేర్చుకోవడానికి మేము వారికి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ సహాయం అందిస్తున్నాము. జూన్ 2020 నెల ప్రారంభం నుండి మేము పిల్లలకు పుస్తకాలను అందించడానికి మరియు విద్యను కొనసాగించడానికి తల్లిదండ్రులను ప్రోత్సహిస్తున్నాము. ఇప్పటి వరకు 35% తల్లిదండ్రులు మాత్రమే స్పందించి తమ పిల్లల అధ్యయనాలను ప్రారంభించారు. చాలా కొద్ది మంది తల్లిదండ్రులు మాత్రమే తమ పిల్లలు చేసిన హోంవర్క్ను వాట్సాప్లో పోస్ట్ చేస్తున్నారు, పంపుతున్నారు. మిగతా తల్లిదండ్రులు తమ పిల్లల చదువు పట్ల అచేతనంగా ఉన్నారు. వారు విద్య యొక్క వాస్తవికతకు మరియు వారి వారి పిల్లల జీవితాలలో విద్య యొక్క ప్రాముఖ్యతకు మళ్ళ దూరంలో ఉన్నారు. వారు ఎప్పుడు కళ్ళు తెరుస్తారు? విద్య యొక్క ప్రాముఖ్యతను వారు ఎలా అర్థం చేసుకోగలరు? మిగిలిన తల్లిదండ్రులకు తమ పిల్లల చదువును కోల్పోయినట్లు అనిపించలేదా? మీ పిల్లలు సంవత్సరాలుగా కూడగట్టిన జ్ఞాన సంపదను వారు కోల్పోతున్నారని మీకు అనిపించటం లేదా? మీ పిల్లల పట్ల మీ బాధ్యత కష్టపడి పనిచేయడానికి, సంపాదించడానికి మరియు వారికి ఆహారం, దుస్తులు, ఆశ్రయం మరియు వినోదాన్ని అందించడానికి మాత్రమే పరిమితం అని మీరు నమ్ముతున్నారా? అలా అయితే వారి భవిష్యత్తు, వారి గౌరవం మరియు మీ కుటుంబ గౌరవం కోసం ఎంతో అవసరమయ్యే వారి విద్యను ఎవరు చూసుకుంటారు? పాఠశాల యొక్క భౌతిక పునః ప్రారంభం తర్వాత మీరు మీ పిల్లల విద్యను ప్రారంభించవచ్చని అనుకుంటే మీ పిల్లవాడు కోల్పోయిన జ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవచ్చని, నూతన తరగతిని సరసమైన రీతిలో కొనసాగవచ్చని మరియు ఈ పనులన్నీ మీ పిల్లవాడు కొన్ని రోజుల్లోనే చేయగలడని మీరు గనక భావిస్తే తప్పుగా ఆలోచిస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 2 నెలలు గడిచేపోయాయని మీరు అనుకుంటే మీరు ఈ సంవత్సరం మీ పిల్లల విద్యను ఆపివేసి వచ్చే విద్యా సంవత్సరంలో తదుపరి తరగతితో ముందుకు వెళ్ళవచ్చని అనుకుంటే మీరు తప్పు చేస్తున్నారు. ఎందుకంటే మీ పిల్లవాడు మునుపటి తరగతికి హాజరు కానందున మరియు విద్య యొక్క సామర్థ్యాలు వెనుకబడినందుకు మీ ఈ ఎత్తుగడకు అనుమతి లభించదు. గౌరవ పోషక మహాశయులారా, మీరు ఈ సవాలును ఎలా స్వీకరించవచ్చో ఊహించుకోండి. అది అసాధ్యం. ఇప్పటికే విద్యావంతులు, ధనికులు, విద్యాప్రియులు విద్యా సంవత్సరం భౌతిక ప్రారంభాన్ని వేచి చూడక కొందరు ఇంట్లో వారి పిల్లలకు వారే బోధించుకుంటున్నారు, కొందరు బైజూస్ లాంటి అతి విలువైన అప్లికేషన్స్ ద్వారా పిల్లలు చదువుకునేటట్లు చూసుకుంటున్నారు, మరికొందరు ట్యూషన్లు పెట్టించి బోధించుకుంటున్నారు. మరి మీరు మీ పిల్లలను విద్యను ఎలా కొనసాగిస్తున్నారు? ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల స్థితి యొక్క వాస్తవికతను అర్థం చేసుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఈ రోజు మీ పిల్లల సామర్థ్యాలు మరియు నైపుణ్యాలు ఏమైనప్పటికీ అవి మీ పిల్లలు, మీరు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల యాజమాన్యం యొక్క సమిష్టి ప్రయత్నాల ఫలితాలు. భౌతిక పునః ప్రారంభం వరకు మీరు మీ బిడ్డను విద్యలో కొనసాగించకపోతే కొంత డబ్బు ఆదా చేసుకోవచ్చని మీరు ఆలోచిస్తుంటే మీరు తప్పు చేస్తున్నారు. ఎందుకంటే మీరు చాలా కాలం నుండి చాలా డబ్బు చెల్లిస్తున్నారు మరియు భవిష్యత్తులో చెల్లించడం కొనసాగుతుంది. ఏ కొద్ది డబ్బులు ఆదా చేసుకుని పాఠశాలకు ఇబ్బంది పెట్టి మీ స్థాయిని తగ్గించుకోవడం మరియు మీ పిల్లల విద్యా భవిష్యత్తును అగమ్యగోచరం చేయడం తప్ప మీరు మరేమీ చేయలేరు. ఒకవేళ ప్రభుత్వం అన్ని సజావుగా జరిగేటట్లు చూసుకుంటుంది కదా అని మీరు భావించినట్లయితే ఒకసారి ఇంటర్మీడియట్, జూనియర్ కళాశాల విద్యార్థులతో ఏమి అన్యాయం జరిగిందో ఆలోచించండి. ఇంటర్మీడియట్, జూనియర్ కళాశాల విద్యను 70% కుదించడం జరిగింది. అంటే విద్యార్థులు 30% విద్యను కోల్పోయినట్లు కాదా? వారి భవిష్యత్తులో ఈ అంతరం ఉండదా? ఇదే పాఠశాల విద్యలో జరిగితే మీ పిల్లల్లో ఈ అంతరం ఏర్పడదా? అయితే ఇప్పుడే సమయాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఇలాంటి అంతరం ఏర్పడకుండా జాగ్రత్త పడే ఇప్పుడున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని కోరుతున్నాను. మీరు సరైన సమయంలో మీ బిడ్డను విద్యకు కొనసాగించకపోతే కోల్పోయిన సామర్థ్యాలు మరియు నైపుణ్యాల పునర్నిర్మాణానికి అసలు రుసుముతో పాటు మీరు చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టవలసి వస్తుందని అర్థం చేసుకోండి. అన్ని నైపుణ్యాలలో లోపాలకు సాధారణ కారణం అవకతవకలు, అనగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం. ఇది ప్రతి తల్లిదండ్రులతో ఒక వినయపూర్వకమైన అభ్యర్థన. కనీసం ఇప్పుడైనా పుస్తకాలు, అవసరమైన గాడ్జెట్లను మీ పిల్లలకు అందించండి. మీ పిల్లవాడిని ఆన్లైన్ తరగతులకు హాజరయ్యేట్టు రికార్డ్ చేసిన పాఠాలను చూసేట్టు చూడండి. మరియు పాఠశాల సహాయంతో హోంవర్క్ చేయడంలో మీ పిల్లలకి సహాయపడండి. నా సలహా యొక్క పాఠకులు వారి పిల్లల విద్యా భవిష్యత్తుకు సంబంధించి కథనాన్ని అర్థం చేసుకోవడానికి బాగా అర్హులు అని నమ్ముతున్నాను. పూర్తిగా చదివినందుకు ధన్యవాదాలు. విద్యార్థుల విద్యాభివృద్ధి సేవలో ప్రిన్సిపాల్.